ఆధునిక కార్పొరేట్ వైద్య సామాన్యులకు సైతం అందుబాటులోకి రావాలని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. గుండెపై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం మంచిదని పల్స్ హాస్పిటల్ యాజమాన్యం వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, డాక్టర్ వంశీకృష్ణరాజు తెలిపారు. స్థానిక తిలక్ రోడ్లోని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ వద్ద పల్స్ హాస్పిటల్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ముఖ్య అతిథిగా హాజరైన విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత వైద్యం ఎప్పుడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్, గూడూరు రాధిక దంపతులు ప్రారంభించారు. ఎక్కడైనా ఫీమేల్ లేదు, చెప్తాం కాదు, లేడీస్ ఎవరు ఎక్కడ కూడా లేదు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కొల్లూరి లక్ష్మణ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్ రాజమండ్రి. ఈరోజు సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవం, వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పల్స్ హాస్పిటల్తో పాటు జవహర్ వాకర్స్ క్లబ్, రోటరీ ఐకాన్స్ రాజమహేంద్రవరం,
సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 3K వాక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటలకు తిలక్ రోడ్ పల్స్ హాస్పిటల్ నుంచి 200 నుంచి 250 మంది సుమారు ర్యాలీగా బయలుదేరి మనం ఐఎంఏ హాల్కి చేరడం జరిగింది. అక్కడ గుండె జబ్బులపై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించాం. తర్వాత పల్స్ హాస్పిటల్ తిలక్ రోడ్ నందు ఉచిత మెగా కార్డియా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా కార్డియా క్యాంప్లో భాగంగా 240 మంది పేషెంట్స్ మనం ఈరోజు స్క్రీనింగ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈసీజీ, 2D ఎకో కార్డియోగ్రామ్, రక్త పరీక్షలు, అదే కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా పూర్తిగా ఉచితంగా చేయడం జరిగింది. ఈ ఉచిత మెడికల్ క్యాంప్లో వారికి ఏమైనా సమస్యలు బయటపడి వారికి ఏమైనా ఆపరేషన్ అవసరమైతే అవన్నీ కూడా మనం పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ పరిధిలో వచ్చే ఆపరేషన్ అనేది కూడా ఆరోగ్యంలో చేసి ఆపరేషన్లు, లేకపోతే యాంజియోగ్రామ్ పరీక్ష అవసరమైతే యాంజియోగ్రామ్లు మనం సలహా ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్లో డాక్టర్ లక్ష్మణ్ గారు, నేను మరియు డాక్టర్ వంశీకృష్ణ గారు ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం జవహర్ వాకర్స్ క్లబ్ వారికి, రోటరీ ఐకాన్స్ రాజమహేంద్ర వర్మ వారికి, అదేవిధంగా గూడూరు శ్రీనివాస గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈరోజు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.